అమావాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి చెప్పండి గౌరీనాథ్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. హౌ ఇస్ ధరణి? పిచ్చాసుపత్రి పాల్పడ్డ మనిషి ఎలా ఉండాలో అలా ఉంది. అంటే వివరంగా చెప్పాలంటే మీరు కోరుకున్న స్థితిలో ఉంది. మా సర్వెంట్ మేడు ధరణిని చూడాలంటుంది. ఎందుకండి దండగా? ఆమె ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేదు. ఈమె ఆమెను గుర్తుపడుతుంది కదా, చూడాలనుకుంటోంది ఈమె. మీ ఇష్టం, వస్తే రమ్మనండి. విజిటింగ్ అవర్స్లో ఎవరైనా రావచ్చు, పేషెంట్ని చూడవచ్చు. థ్యాంక్స్. నేను రాజ్యాన్ని పంపిస్తాను. మీరు వస్తారా? చూడాలనుకుంది ఏదో మీరు చెప్పేశారుగా. నో నీడ్, ఉంటాను. నమస్తే. రమ్మనారా సార్? నేను ధరణిని చూడటానికి వెళ్ళొచ్చా? వెళ్ళు. కానీ రాజ్యం ధరణిని మాట్లాడించేందుకు ప్రయత్నం చేయొద్దు. తను అసలు మన లోకంలోనే లేదట. అయ్యో, బంగారం లాంటి తల్లి. బంగారమే, కాకి బంగారం. చూసేందుకు మెరుస్తుందే తప్ప ఎందుకు పనికిరాదు? నా లైఫ్ ధరణి కూడా అంతే. రాలేదు, ఒక్కసారి చూపించమ్మా. అమ్మో అమ్మో, మంచి వాళ్ళు ఇక్కడ ఒక్క పూట ఉంటే చాలు, పిచ్చెక్కిపోవటం ఖాయం. ఏమే ధరణి, ఈమె ధరణమ్మ కాదు, ఈమె మా ధరణమ్మ కాదు. మిసెస్ గౌరీనాథే కదా? అవును. అయితే ఈవిడే తరణమ్మా? తరణమ్మా? అయ్యో నా తల్లి, మా ఇంట్లో మహారాణిలా ఉండేవారు, ఎలాంటి వారు ఎలా అయిపోయారు? కోటీశ్వరుడు గౌరీనాథ్ భార్య ఉండవలసిన స్థితేనా ఇది? అమ్మా తరణమ్మా, 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 నేనమ్మా రాజ్యాన్ని. తరణమ్మా, తరణమ్మా, రండి ధరణమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. రండి ధరణమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ధరణమ్మా, అమ్మా ధరణమ్మా, రండి ధరణమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. అది కాదు నరసమ్మ, మా ధరణమ్మా.
ఇంటికి తీసుకెళ్ళిపోతాను. చూడు ఎవరు చేర్చారో వాళ్లే తీసుకెళ్ళాలి. ఈవెన్ నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు కానీ మా తరడం ఇవన్నీ బయోడేటాస్ అండ్ అప్లికేషన్స్ ఫోటోస్. ఓకే, అప్లికెంట్ ఫోటోస్, బయోడేటాస్ అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి సార్. ఓకే సార్. ఇంటర్వ్యూకి అందరికీ కాల్ లెటర్స్ పంపుదాం. ఇంటర్వ్యూ స్టార్ హోటల్ సూట్లో అరేంజ్ చేద్దాం. ఆఫీస్ ప్రెమిసెస్లో పెట్టి వర్క్ డిస్టర్బ్ చేయండి సార్. వన్ మినిట్ సార్. టోటల్ ఎంతమంది కావచ్చండి? మోర్ దాన్ 300 సార్. వెరీ గుడ్ రెస్పాన్స్. ఎస్ సార్. వెంటనే క్యాండిడేట్స్ అందరికి కాల్ లెటర్స్ పంపించండి. ఎస్ సార్. నేను గౌరీనాథ్ గారితో డిస్కస్ చేసి బోర్డులో ఎవరెవరు ఉండాలో డిసైడ్ చేస్తాను. ఎస్ సార్. ఓకే సార్. హలో అన్నా, నమస్తే. మీరు? నువ్వా? ఆఫీస్కి ఫోన్ చేసావేంటయ్యా? మన వాళ్ళందరినీ జమాయించిన, మేము రెడీ ఉన్నాం. అది చెప్పడానికి ఆఫీస్కి ఫోన్ చేయాలేంటి? పని ఉందంటే నిద్రపట్టదు మళ్ళా. ఎప్పుడు వేసేయమంటావు చెప్పరాదు మళ్ళా. బోష్, ఇప్పుడు కాదు, నేను వచ్చి మాట్లాడతాను. సాయంత్రం కలుస్తాను సరేనా? ఫోన్ పెట్టేయి. ఎరా జల్దిరా అన్న. సరే సరే, ఫోన్ పెట్టేవయ్యా. ఏంటి వీరు ఏకంగా ఆఫీస్కే ఫోన్ చేసావు? ఇదేమైనా పబ్లిక్ వ్యవహారమా? ప్రైవేట్, పైగా సీక్రెట్. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు నీకు? అంటే ఏందన్నా, గదేందో మాకు తెలియదన్నా. దందా చెప్పు, దుమ్ము లేపుతాం. చూసినవా మళ్ళా, వీళ్ళంతా ఖతర్నాక్ కిల్లర్స్. వీడు గవర్నమెంట్ను గుంజే ప్రోగ్రాంలా నలుగురిని లేపిండు. వీడు స్టూడెంట్ గొడవల్ల ముగ్గురిని చంపిండు. ఆ గొడవల్ల వీరు వాళ్ళ సర్వీస్ చాట్ నాకు అనవసరమయ్యా. నాకు కావాల్సింది నా పని, దట్స్ ఆల్. గదయ్యేటందుకు ఏళ్ళని ఎడగ దొరకొచ్చినా? నువ్వు అడ్వాన్స్ ఇప్పించన్నా కమిట్ అయిపోతాం, లేదంటే మళ్ళీ చిక్కరు. చిక్కరా? ఎక్కడికి పోతారయ్యా? ఊరుకుంటారేందన్నా? అడ్వాన్స్ ఇవ్వకపోతే ఇంకో దందా కమిట్ అయిపోతారు. హత్యలు కిడ్నాప్లు కూడా అడ్వాన్సులా? ఆహా, సొసైటీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందయ్యా. అరే ఊరుకో అన్నా, మా పొట్ట దిప్పలు నీకేం ఎరికే? ఊకూకే చెడ్డ పనులు చేస్తే మా ఫ్యామిలీ లెటర్ నడవాలి. ఓకేనయ్యా, ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని? నీకు కావాల్సింది అడ్వాన్స్ ఇగా అరేంజ్ చేస్తాను. ఇదిగో ఈలోగా నువ్వు ఆఫీస్కి, ఇంటికి, మొబైల్కి ఫోన్ చేయొద్దు. మంది చాలా సీక్రెట్ ప్రోగ్రామ్ అయ్యా, గుర్తుంచుకో. గట్లని నీ ఇష్టం అలా, కానీ అన్నా జరంత జల్ది కానీయే. సరే, నేను ఆ వ్యవహారంలోనే ఉంటాను, మీరు వెళ్ళండి. ఇదిగో బార్గర్ అడిగిన రిజిస్టర్. కరిష్మా ఫోనా? కరిష్మా ఫోన్ ఎందుకు చేస్తుంది గురు? బాస్ మళ్ళీ వచ్చి ఆఫీస్లో జాయిన్ కమ్మని ఆర్డర్ పంపించారు. ఈజ్ ఇట్? అయితే మన వివిఆర్స్కి కరిష్మా మళ్ళీ వస్తుంది అనమాట. అరే, ఆ నవ్వెందుకు యార్? నవ్వెందుకు అంటామేంటి గురు? కరిష్మా మన క్యాబిన్కి వచ్చిందంటే క్యాబిన్ అంతా చరిష్మానే గురు. బాస్ లోపల ఉన్నారు. నీ క్రాక్ జాక్ జోక్ వింటే అంటే అంటే నా ఆనందం నీకు జోక్లాగుందే. ఎక్కడ పెట్టానబ్బా అది? ఏమిటి వెతుకుతున్నావు? ఏంటే, ఇందాక టీ ఇచ్చాడు కదా, టీ దాకా కప్ ఎక్కడ పెట్టానా అని వెతుకుతున్నా. దాంట్లో కొంచెం టీ మిగిలిపోయింది, దూకి సూసైడ్ చేసుకుందామని. అయితే త్వరగా కానీ, ఆపద్ బంధువు నంబర్ నా దగ్గర ఉంది. అరే ఏం జోకేవ్ గురు. హాయ్ భార్గవ్. హాయ్ భాస్కర్. హాయ్. ఆహా, ఏం టైమింగ్ తల్లి. ఒక్కర క్షణం ఆలస్యం అయింటే నా ఆత్మహత్య కారణమేదానివేగా. అదేంటి భార్గవ్, రాగానే హత్యలు ఆత్మహత్యలు అంటున్నాడు. నువ్వు వచ్చిన ఆనందం పట్టలేక ఏదో వాగిస్తున్నాడు. నువ్వేం కేర్ చేయదు? ఇంతకీ నువ్వు ఈరోజు జాయిన్ అవుతున్నట్టేనా? డౌటా? బాస్ లెటర్ చూడగానే ఆ కంప్యూటర్ ల్యాబ్ లో రిజిగ్నేషన్ కూడా ఇచ్చేసి వచ్చాను. ఇది వరకట్లాగే అక్కడ నేను, ఇక్కడ మీరు. హ్యాపీ పొజిషన్, హ్యాపీ వర్క్. అయితే మన ఆఫీస్ కి గోల్డ్ ఓల్డెన్ డేస్ వచ్చాయన్నమాట. గోల్డ్ ఓల్డెన్ డేస్ వచ్చింది మన ఆఫీస్ కాదు భాస్కర్, మనకి. ఇప్పుడు కస్తూరి కూడా ఉండి ఉంటే ఆ బంగారు కాలానికి గంధం వదిలినట్టుగా ఉండేది. అవును, కస్తూరి ఉంటే ఆ కళ్ళే వేరు గురు. పోనీ మనం ఎవరైనా వెళ్ళి వచ్చే కస్తూరి అని పిలిస్తే రాదా భాస్కర్?
వస్తుంది. దానికి కరెక్ట్ అయిన ప్రొఫెసర్ మనం బాగావు. అవును, మనం అందరం కలిసి మునుపట్ల హ్యాపీగా వర్క్ చేయాలంటే కస్తూరి కూడా ఉండాలి. నేను వెళ్ళి పిలుస్తాను. ఆ పంతొమ్మిది చేయగురు, పదండి ఫైల్స్ నేను ఇస్తాను, పదండి. అలా చిన్నప్పుడు నువ్వు చిన్నగా ఉంటవి, ఎంత అల్లరి చేసేదానివి. ఓలమ్మ ఓలమ్మ వన్నం పళ్ళు విచ్చుకొని ఓలమ్మ కత్తూరమ్మ ముద్ద తిందా చందమామ రాయే జాబిలి రాయే అని చందమాను చూపించి ఇలా తిరిగేసరికి చెట్టు ఎక్కి కూకుడునే దానివి. ఏం లేదు బయట తల్లి, ఆవిడకి బాగాలేదట, పిచ్చి హాస్పిటల్ ఉందట. ఓలమ్మ ఓలమ్మ ఏడు పిచ్చి ఆసుపత్రికా? పిచ్చి ఆసుపత్రి అంతే యమ్ములోని ఇంటికి వెళ్ళినట్టే. ఆ యమ్మకి ఏటైపోనది? మామూలుగానే, ఆవిడ నార్మల్ కాదు కదా, ఇప్పుడు కాస్త ఎక్కువైనట్టుంది, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్కడే ఉందట. ఓలమ్మ ఈ సంగతి నీకు ఎవరు చెప్పినారు? గౌరీనాథ్ గారు ఆఫీస్ మేనేజర్ అనుకోకుండా నాకు దారిలో కలిశారు, అతనే విషయం చెప్పారు. మనం ఒకసారి వెళ్ళి చూసొద్దాం బయట. ఓలమ్మ మడిసి కట్టంలో ఉన్నప్పుడు చూడకపోతే యువులన్నీ ఏటని అనుకుంటారు, వెళ్దాం పదా. ఇప్పుడు కాదు, అభిన్ రాని, అభి వచ్చాక అడిగి వెళ్దాం. ఎంతైనా అభి బాస్ భార్య, మనం వెళ్ళి పలకరించడం మన బాధ్యత. కదా ఓలమ్మ ఓలమ్మ హాయమ్మ బంగారు తల్లి, మాయదారు లోకం మాయదారు లోకం అని మంచోళ్ళని పిచ్చోళ్ళు చేసేస్తుంది. వెళ్ళి చూసొద్దాం పదా. దా చాలా తిరిగ్గా కూర్చున్నా. మెషిన్లకు విశ్రాంతి ఉన్నట్టే మనిషికి కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఉండాలి కస్తూరి. ఇవాళ నేను కంప్లీట్ గా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నాను. పుస్తకాలతోనేనా లేక మనుషులతో కూడా మాట్లాడతావా? బుక్స్ మాట్లాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అంతే. అవును, ఇల్లంతా చాలా సైలెంట్ గా ఉంది. ఓలమ్మ గారు నిద్రపోయారా? పాపం ఈ రోజు పైట తల్లి బాగా అలసిపోయింది. ఏ అంత పని చేయించావా? అది నీకు అలవాట్లేదే. పని ఎక్కువై కాదబి, ఆలోచన ఎక్కువై. పైడి తల్లికి ఆలోచన దేని గురించో? దేవుడు లోకం మనుషులు ఒకటనేమిటి, టోటల్ గా సృష్టి కోసం సీరియస్ గా ఆలోచించింది. ఉన్నట్టుండి ఆ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టింది? ఏముంది, ధరణి గారికి బాగోలేదని చెప్పాను. ధరణి గారంటే పైడి తల్లికి ఎంత గౌరవమో నీకు తెలుసు గాబి. ధరణి అంటే గౌరీనాథ్ గారి భార్య గురించేనా నువ్వు చెప్పేది? మనకు తెలిసిన ధరణి గారు, ఆవిడ కాక ఇంకెవరున్నారు చెప్పు. ఆమెకేమైందట? అయ్యో నీకు తెలీదా అభి, చాలా బాగలేదట, హాస్పిటల్లో చేర్చారు. నీకెవరు చెప్పారు? మీ ఆఫీస్ మేనేజర్, అనుకోకుండా కోర్టులో కలిసాము అప్పుడు చెప్పారు. అవి ఒకసారి ఆవిని చూడాలనుంది. ఆమె నువ్వు చూడవేంటి కస్తూరి? తెలిసిన మనిషి, పైగా మీ బాస్ వైఫ్, వెళ్ళటమే బాగుంటుంది అభి. బాస్ అయితే ఆఫీస్లో లైఫ్లో కాదుగా, అయినా ఆమె నువ్వు చూడడం ఎందుకు? వద్దు. పాపం అభి, హాస్పిటల్కి వెళ్ళేంత సీరియస్గా ఏమైందో ఎలా ఉందో ఒక్కసారి వెళ్ళి చూసొస్తే తప్పే ఉంది అభి. కస్తూరి వెళ్ళి పరామర్శించడానికి అదేం యాక్సిడెంట్ కేసు కాదు, మెంటల్ కేసు, ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్, మనకెందుకు చెప్పు. అదేంటి అభి అలా మాట్లాడతావు? ఇప్పుడు మనం వెళ్ళి ఎలా పిచ్చి పట్టింది, ఎందుకు పిచ్చి పట్టింది, ఇప్పుడు సడన్ గా హాస్పిటల్కి ఎందుకు తెచ్చారు, ఎప్పుడు బాగవుతుంది, అసలు బాగవుతుందా లేదా అని ఎవరిని అడిగే టైప్ కాదుగా. పరిచయం ఉన్న మనిషి కాబట్టి వెళ్ళి చూసొస్తే బాగుంటుంది. ప్లీజ్ అభి, ప్లీజ్ 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 ప్లీజ్, నువ్వు రావద్దులే, నేను బయట తల్లి వెళ్తాం. మీరు వెళ్ళినా ఆమె మిమ్మల్ని గుర్తుపడుతుందా? ఎందుకు వచ్చిన శ్రమ చెప్పు. ఆమె నన్ను గుర్తుపట్టి మేము కబుర్లు చెప్పుకోవడం కోసం వెళ్తున్నాను. ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాను. సర్లే ఓకే, నీ ఇష్టం, కానీ జాగ్రత్త, అసలే పిచ్చిది, మీద పడి రక్కేసినా రక్కేస్తుంది. మీరు మంచి మనసుతో వెళ్తున్నా, ఆవిడ ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమవుతుందో జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ అభి, మేము రేపే వెళ్ళి ఆవిడ చూసొస్తాం. సర్లే నిద్రపోకుండా తలబెట్టు. ఆ విధంగా ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వండి, కేస్ షీట్ కూడా చూడండి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ధరణి గారిని చూడాలి, ఎక్కడ ఉంటారు? ధరణి అంటే యు మీన్ మిసెస్ గౌరీనాథ్? యా, ఆమె. ఓ, ఆమె కోసం విజిటర్స్ వస్తారని మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదే. విజిటర్స్కి ఇన్ఫర్మేషన్ ఏముంటుంది డాక్టర్, విజిటింగ్ టైంలో వచ్చాం, చూసి వెళ్ళిపోతాం. ఆమెకు మీరేమవుతారు, ఎందుకు ఆమెను చూడాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న డాక్టర్, తెలియకపోతే చూడడానికి ఇంత దూరం పని కట్టుకుని ఎందుకు వస్తాం? ఇక చూడడం ఎందుకనే మీ ప్రశ్నకి అర్థమే లేదు. బహుశా ఇక్కడికి వచ్చే వాళ్ళందరిలో ఎవరు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేరనుకుంటాను. ఓకే ఓకే ఓకే, లీవ్ ఇట్ లీవ్ ఇట్. ధరణి లాంటి స్పెషల్ కేసుల్లో ఎవరినంటే వాళ్ళని ఎలా చెయ్యం, ముందుగా పర్మిషన్ కావాలి, అది మీకుందా? అదే డాక్టర్, అలా అంటారు, విజిటింగ్ అవర్స్ అని బోర్డు పెట్టినట్టు కమ్ విత్ పర్మిషన్ అని బోర్డు పెట్టుంటే మా జాగ్రత్తలో మేము వచ్చేవాళ్ళం.
ఇంత దూరం వచ్చాక ఇప్పుడు పర్మిషన్ అంటే అలా? మీ ప్రాబ్లం మీరు చెప్పారు, బట్ మాకు ప్రాబ్లం ఉంటుంది కదమ్మా. ఆమెను మీరు చూడటం కుదరదు. ప్లీజ్ డాక్టర్, ధరణి గారిని చూడడం కోసమే వచ్చాం. మేము ఆమెను డిస్టర్బ్ చేయం, మీకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయం, జస్ట్ చూసి వెళ్ళిపోతాం. ఓకే, మళ్ళా అడుగుతున్నాను, ఆమెకు మీరేమవుతారు? ఆవిడ మా వారి బాస్ వైఫ్. ఐ సీ, సరే వెళ్ళండి. ఒక నిమిషం, కానీ ఎక్కువసేపు మాత్రం ఉండద్దు. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. పద. ధరణి గారు, ధరణి గారు, గాయాలు ఒంటి మీద తగ్గంత కనిపిస్తాయి. ధరణి గారు చెప్పు, మానసికం ఎంత పెడతలి, మన కంటి కనిపించదు. పోతే ఐదేళ్ళు ఇప్పించేసినారు, కత్తురమ్మ ఇంటికి భోజనానికి వచ్చినారు కదా తల్లి. ఓలమ్మ గుర్తట్లేదా? ఓలమ్మ దన్నమ్మ, దన్నమ్మ తల్లి, నాను బయట తల్లి, ఓ పాలిడు చూడు తల్లి. ఓలమ్మ ఓలమ్మ, ఆ అమ్మ మనల్ని గుర్తట్లేదు. ఇప్పుడు ఏడు శాతం గొడవ, పేషెంట్స్ దగ్గర ఏడవడం అరవడం లాంటివి చేయకూడదు. సారీ సిస్టర్, ఇవిడికి తెలీదు, ఊరుకో బయట తల్లి. ఓలమ్మ ఓలమ్మ, నన్ను ఓలకమ్మంత వేడు కత్తురమ్మ. హాయ్ అమ్మ చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఎట్టమ్మ ఎట్టగైపోనాది, ఆ బంగారు నవ్వేది, ఆ కలేది ఆ అమ్మకి. సారీ మేడం, ఈవిడ ఇలా బిహేవ్ చేస్తే పేషెంట్ రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ప్లీజ్ మీరు వెళ్ళండి. సిస్టర్ ప్లీజ్, ఒక్కసారి టైం కూడా అయిపోయింది, మీరు వెళ్ళండి. ఓలమ్మ ఓలమ్మ, ధర్నమ్మ ఓలమ్మ, ధర్నమ్మ